నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు శివ. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్నగర్ సార్. మీకు ఆల్రెడీ సర్జరీ జరిగిందా? జరిగింది సార్. జరిగింది సార్. ఎప్పుడు జరిగింది? ఒక ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ అయ్యింది. మళ్ళీ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చూస్ చేస్తున్నారు? సార్, ఇప్పుడు నా హెయిర్ చూస్తే చాలా మొత్తం గ్యాప్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, పీపుల్ చూడంగానే దాదాపు ఖచ్చితంగా అడుగుతుంటారు అనమాట, ఇది ఖచ్చితంగా నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నావా అని చెప్పేసి. సో వాళ్ళకి చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ చేయించుకున్నది అంటే ఏదైనా సరే న్యాచురల్ ఉండాలని చెప్పేసి మనం చేయించుకుంటాం, కాకపోతే ఆల్రెడీ పీపుల్ కూడా పాయింట్అవుట్ చేసే. సో దెన్ నాకే కొంచెం షేమ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి పెట్టిన దగ్గర. నేను ఆల్రెడీ వాళ్ళతో నేను చెప్పిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేదని చెప్పా గానీ, లేదు నీ హెయిర్ లైన్ వచ్చేసి మొత్తం ఇట్లా స్ట్రైట్గా ఉంది, ఈజీగా తెలుస్తుంది మాకు, సో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను చెప్పేసి అంటున్నారు. ఈవెన్ ఎప్పుడన్నా ఫొటోస్ దిగుదాం అనుకున్నా సరే, సో నేను ఫొటోస్ దిగిన తర్వాత నా ఫోటో నేను చూసేసుకుంటే ఆల్రెడీ ఈ సైడ్ 2 సైడ్స్ ఇప్పుడు నాకు గ్యాప్ కనబడుతుంది ఆ ఫొటోస్ లో కూడా. సో అందుకే ఎప్పుడైనా సెల్ఫీలు తీసుకోవాలన్నా కానీ మేము చాలా భయపడుతుంటాను. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు సార్. సో మెయిన్ గా నాకు ఈ గ్యాప్స్ ఇవన్నీ అయితే ఫిల్ అయి ఉండాలి. సో నాకు న్యాచురల్ లుకింగ్ రావాలి. సో ఎప్పుడైనా ఫొటోస్ దిగినా గానీ బట్ పీపుల్ అనేది పీపుల్ నాకు ఫైండ్ అవుట్ చేయదు అనమాట. సో నువ్వు చేయించుకున్నా అని చెప్పేసి. సో ఇట్ షుడ్ బి నాచురల్. శివ గారు, మరి ఇప్పుడు మీకు ఉన్న హెయిర్ లైన్ గురించి ఇంతకుముందు మీకు ఏమన్నా అవగాహన లేదా? లేదు సార్ అసలు. సో అప్పుడు సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే, సో దానికన్నా ముందు ఒక 2 PRPs చేంజ్ చేసుకున్నా. సో ఆ డాక్టర్ మాత్రమే రిఫర్ చేసింది అనమాట, సో ఇక్కడికి వెళ్ళేసేయండి, ఈ గ్యాప్స్ అలాగే ఫిల్ అయితే సో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అని చెప్పేసి అన్నారు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సో వాళ్ళు కూడా డ్రా చేశారు. బట్ సో పీపుల్ అయితే ఎప్పుడైతే మళ్ళీ నన్ను అంటే మా ఫ్రెండ్స్ అడుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట, ఈ హెయిర్ లైన్ ఇలా ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు ప్లాంటేషన్ చేయించావు, ఇలా రాదు, ఇంత స్ట్రైట్ గా రాదని చెప్పేసి అంటున్నారు. షుగర్, మరి ఇప్పుడు హెయిర్ లైన్ కి సంబంధించి నేచురల్ గా ఉండాలని మీరు వచ్చారు, సో ఇది మీకు ఎలా కావాలి? సో హెయిర్ లైన్ ఎలా అంటే, సో న్యాచురల్ గా మనకు ఏ విధంగా అయితే మనకు కనబడుతుందో సో ఆ విధంగా ఉంటేనే బెస్ట్ సార్. ఇప్పుడు నాకైతే సో ఈ పాయింట్ వరకు ఉంటేనే న్యాచురల్ అని మాత్రం నాకు తెలియదు. బట్ నేను యూట్యూబ్ లో బాగా డాక్టర్ జాన్ వాట్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను. అండ్ వీడియోస్ తో పాటు నేను ఎక్కువ చూసేది కామెంట్స్ మళ్ళీ దాంట్లో. సో చాలా మంది చెప్తుంటారు, సో ఇట్ వాస్ వెరీ గుడ్, చాలా న్యాచురల్ గా కనబడుతుంది అని చెప్పేసి చాలా, అంటే ప్రతి వీడియో చూస్తూ. సో ఇట్ వాస్ మై సెకండ్ కన్సల్టేషన్. సో దాని తర్వాత సో చివరికి చేయించుకుందాం అన్న ఒక ఇంటెన్షన్ తో డైరెక్ట్ వచ్చేసాను. ఇంకా శివగారు, మీరు హెయిర్ లైన్ అన్నాచురల్ గా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పారు, మీకు ఎలా అనిపించింది అలా అన్నాచురల్ గా ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ ఇవే సార్. సో ఎక్కడికైనా వెళ్ళినా కానీ మామూలుగా మోస్ట్లీ మనం అట్రాక్ట్ అయ్యేది ఫొటోస్కే. సో ఆ ఫొటోస్ దిగాలంటే నా గురించి నాకే షేమ్ అవుతూ ఉంటుంది. సో దిగిన ప్రతిసారి మనకు ఈ సైడ్స్లో అనేది ఈజీగా గ్యాప్ కనబడుతూ ఉంటుంది, ఈ 2 సైడ్స్లో. సో ఈవెన్ ఎప్పుడన్నా సెల్ఫీ తీసేసుకుందాం అన్నా కానీ మొత్తం బాగాలే కనబడుతూ ఉంటుంది. సో అందుకే, సో మెయిన్లీ అదే రీజన్ సార్. ఇంకా ఇవి మాత్రమే మనం మనకు ముందు సర్జరీ చేసిన వెంట్రుకలు అన్నమాట, ఇవే కదా? అవును సార్. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంది, ముందు సర్జరీతో వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే, ఈ వెంట్రుకలు మిగిలిపోయినాయి, దాని వెనకాల ఉండే ఏరియాలో ఉండే సొంత వెంట్రుకలు లాస్ అయిపోయాయి. సో అలా లాస్ అయిపోవడం వల్ల ఇక్కడ ఒక టనల్ లాగా తయారైపోయింది. అక్కడే కాకుండా ఇటు సైడ్ కూడా ఒక టనల్ లాగా ఎంటీ ఏరియా తయారైపోయింది. ఇక్కడ చుట్టుంది, ఇక్కడ చుట్టుంది, ఇక్కడ మాత్రం మధ్యలో లేదు. సో దువ్వుకోనికి కష్టంగా ఉంది, మేనేజ్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. రెండో పాయింట్ మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ హెయిర్ లైన్ని మరీ కిందికి పెట్టారు, మరీ కిందికి. దీన్ని కనుక ఇంకొంచెం క్రాస్గా ఇక్కడ పెట్టాలి, మీ ఫేస్కి అనుగుణంగా ఇంకొంచెం కర్వ్ ఇక్కడ కనుక ఇచ్చినట్లయితే అది మనకు న్యాచురల్గా కనిపించే అవకాశం. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ వెంట్రుకల్ని తీసేస్తాను. ఇక్కడ నుంచి తీసేసిన తర్వాత అంటే, ఇప్పుడు హెయిర్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది
దీంట్లో ఎన్ని వెంట్రుకలు తీసేయాలి, ఎన్ని అట్లే ఉంచాలి అని. ఓకేనా? సో ఏవైతే మన హెయిర్ లైన్ లోపలే ఉంటాయో వాటిని తీయాల్సిన అవసరం లేదు. ఏవైతే హెయిర్ లైన్ బయటికి పొడుచుకొని వచ్చి ఉంటాయో వాటిని తీసేసి వేస్ట్ కాకుండా మళ్ళీ వాటిని ఇక్కడే ఇంప్లాంట్ చేసేస్తాను. అదొక్కటే కాకుండా ఈ ఏరియా మొత్తంలో మనకు మిగిలిన వెంట్రుకలు ఇవే కదా, ఈ మధ్యలో మాత్రమే మిగిలినాయి, ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది. సో సాధ్యమైనంత వరకు ఈ ఏరియా ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము, ఇంక్లూడింగ్ ఈ ఏరియాలో కూడా వెంట్రుకలు మనం ఇంప్లాంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని కూడా కాపాడుకోవాలి. వీటిని కాపాడుకోకుండా ఓన్లీ ఇక్కడ మాత్రం ఇంప్లాంట్ చేసి వదిలేసామనుకోండి, మళ్ళీ ఈ జుట్టు పోయిన తర్వాత ఇలాగనే పల్చగా కనిపించే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేను హెయిర్ లైన్ డ్రా చేస్తాను, దాన్ని బట్టి ఏ వెంట్రుకలు ఇక్కడ ఉండేటివి తీయాలి, ఏవి అలాగే ఉంచాలి అనేది మనకు అర్థమైంది. ఓకేనా? ఈ ఫోల్డ్స్ దాటిన తర్వాత ఈ వెంట్రుకలు స్టార్ట్ అవుతాయి. నిజంగా చూసావంటే ఈ వెంట్రుకలు ఉన్నా కూడా మధ్య మధ్యలో అవసరం లేదు, అక్కడ తీసేస్తాను. ఇంకా ఇక్కడ పోయే సర్కిల్లో ఇవన్నీ తీయాల్సి వస్తుంది. ఏమో ఈ హెయిర్ లైన్ ఇలా వెనక్కి తీసుకుని రావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇటు పక్క కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడైతే పర్లేదు, బట్ ఇక్కడికి వచ్చే సర్కిల్ ఇవన్నీ బయట ఉన్నాయి. మనం గీసుకున్న హెయిర్ లైన్ బయట ఉన్నాయి, ఇవి ఇలాగే ఉంటాయి. ఈ బయట ఉండేటివి తీసేస్తాము. ఇవి తీసేసిన తర్వాత వీటిని మళ్ళీ ఇక్కడ పైన ముందు పెట్టేసుకుంటాం. సరేనా? సరే సార్. యూజువల్గా ఇక్కడ నుంచి సరిపోతాయి జుట్టు అంతా. ఒకవేళ ఇక్కడ తీసిన జుట్టు కూడా నాకు సరిపోలేదు అనుకో ఇక్కడ పెట్టుకోవడానికి, అప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కొన్ని తీసుకుంటాను. ఓకేనా? సరే. సపోజ్ ఇక్కడ తీసిన జుట్టు ఇక్కడ సఫిషియెంట్గా సరిపోయింది అనుకో, మనకేం అవసరం లేదు. ఓకేనా? అప్పటితో పోలిస్తే కొంచెం తక్కువ ఉంది సార్ ఇప్పుడు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్, యా ఇట్స్ గుడ్ సార్.
సో వెయిటింగ్ ఫర్ ద గుడ్ రిజల్ట్. టీమ్ కన్సల్టేషన్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది సార్, చాలా రెస్పాన్సిబుల్ ఉన్నారు వాళ్ళు. సో నన్ను ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అండ్ జాన్ సార్ కూడా చెప్పే అంటే చేసేటప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇంకా. సో ఏమైనా ఎక్స్ట్రా గ్రాఫ్స్ పెట్టా కానీ ఏదన్నా, సో ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చెప్పారు సార్, 3109 గ్రాఫ్స్. ఇంతకు ముందు గీసిన హెయిర్ లైన్ కి ఇప్పుడు టాప్గా చేసిన హెయిర్ లైన్ కి డిఫరెన్స్ మీకు ఏం అనిపిస్తుంది? అంటే అప్పుడు హెయిర్ లైన్ అయితేనేమో దాదాపు స్ట్రైట్ గా ఉన్నాయి సార్, సో ఇప్పుడైతే నాకు జిగ్ జాగ్ మేనర్ లో పెట్టినని చెప్పేస్తాను. సో నేచురల్ లుక్ వచ్చా. గ్యాప్స్ బాగా ఉన్నాయి అని చెప్పారు. అవును సార్. గ్యాప్స్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? సో గ్యాప్స్ అంటే సార్, సో యాజ్ పర్ అయినా నాకు అంటే మొత్తం రబ్ చేసిన తర్వాత నాకు దాని తర్వాత మాత్రమే తెలిసింది గ్యాప్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో మేబీ లైక్ ఇన్ ఏ వీక్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. సో నేను ప్రీవియస్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసుకున్నప్పుడు సో దట్ వాజ్ లైక్ రియల్లీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అక్కడ. సో చేసిన టీమ్ కూడా, సో దెన్ ఐ థింక్ ట్రైనీస్తోని మేబీ సర్జరీ కూడా జరిగింది. సో ఒక 1 వీక్ తర్వాత నాకు బాగా గ్యాప్స్ ఉన్నాయని అని చెప్పేసి తెలిసింది నేను రద్దు చేసుకున్న తర్వాత. ఐ మీన్ సో మెల్లగా గ్రాఫ్స్ వచ్చే టైంకి. సో బట్ దాని తర్వాత ఒక ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొద్దు అనుకున్నా, బట్ తర్వాత జాన్సర్ వీడియోస్ చూస్తూ ఉండి సో అట్లీస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వచ్చేసాను. బట్ వచ్చినప్పటి నుంచి ఈ సర్జరీ అయ్యేంత వరకు సో ట్రైకోస్ టీమ్ అయితే నాకు ఎవ్రీడే అనేది ఫాలో అప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఎలా ఉన్నారు, ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసేసుకుంటున్నారు అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా మంచిగా ఫాలో అప్ అవుతున్నారు. ఈవెన్ ఒకవేళ నేను ఒక చిన్న మెసేజ్ పెట్టినా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాన్ సార్ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో అండ్ ఏది చేసినా కానీ సో ఇది ఇప్పుడైతే ఇది చేస్తున్నా, ఒకవేళ అనస్థీష్ చేస్తున్నా, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అండ్ సో నాకు ఇనిషియల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మేబీ 3000 గ్రాఫ్స్ పడుతూ ఉండొచ్చు అని చెప్పేశారు. దాని తర్వాత లైక్ ఇట్ వాజ్ 3109 గ్రాఫ్స్ పడ్డాయి. సో అండ్ చెప్పింది ఏంటంటే సో దెన్ 109 గ్రాఫ్స్ ఆర్ గోయింగ్ విత్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేశాడు. సో థ్యాంక్ యూ జాన్ సార్ అండ్ థ్యాంక్ యూ టీమ్ లైక్ ఫర్ ఫాలోయింగ్ అప్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 15 డేస్ అండ్ ఐ థింక్ ఇట్ కెన్ గో అప్ టు 1 ఇయర్. ఒకవేళ మీరు మంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చూస్తూ ఉంటే ఒకసారి ట్రైకోస్ని విజిట్ చేయండి. సో దెన్ మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అనేది ట్రైకోస్ ఇచ్చేస్తుంది మీరు అనుకునే దానికంటే.